हाय अंडी, शिल्पा एम्ब्रॉयडरी अंड टेलरिंग स्वागतम। किड्स एम्ब्रॉयडरी ब्लौज डिजाइन अंडी, चूडंडी एंत बागुंदो, मग्गम वर्क ला उंदी ब्लौज डिजाइन, मोत्तम मग्गम वर्क ला उंदी। इदी डिजाइन एला सेट चेसी वेसुकोवाली, अलागे एला कलर सेट्टिंग चेसुकोवाली, సైజు నెక్ సైజు చిన్నగా ఎలా చేసుకొని పెట్టుకోవాలి అనే వీడియోలో ఉంది. మొత్తం వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. దానికన్నా ముందు నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అండ్ బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వర్క్ చూడండి ఎంత బాగుందో. అలాగే లక్ష్మీదేవి పెన్నెంట్ పెట్టాను, అలాగే స్టోన్స్ వేశాను, కాస్ల బిల్లలు వేశాను. 1 గ్రామ్ గోల్డ్ అండి ఇది. డిజైన్ చూడడానికి ఎంత బాగుంది చూడండి, మక్కం వర్క్లా ఉంది. మీరు ఎవరైనా ఇలా వేసుకోవాలనుకుంటే వేసుకోండి, డిజైన్ మాత్రం సూపర్గా ఉంది. డిజైన్ చూడండి ఇలా వస్తుంది. ఇది నెక్ మొత్తం లెఫ్ట్ రైట్ మొత్తము ఒకే ఫ్రేమ్లో వచ్చేస్తుంది. చిన్నపిల్లల నెక్ కదా, మొత్తము ఒకటే వచ్చేస్తుంది. ఇది హ్యాండ్స్, ఇది కిందికి, ఈ నెక్ కింద డిజైన్ అన్నమాట. ఈ డిజైన్ నేను వేయట్లేను, ఓన్లీ నెక్ మాత్రమే వేస్తున్నాను. నెక్ క్లిక్ చేస్తే నెక్ ఇలా వస్తుంది. ఈ నెక్ లెంత్ చూడండి, మొత్తం నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. ఇంత పెద్దగా వేస్తే 5 ఇయర్స్ పాపకి ఇంత పెద్దగా వేస్తే నెక్ అస్సలు సెట్ కాదు, చాలా పెద్దగా అవుతుంది. బ్లౌజ్ మొత్తము వేస్ట్ అయిపోతుంది, అందుకని దీన్ని చిన్నగా చేసుకుంటున్నాను డిజైన్ని. వాళ్ళకి ఇదే డిజైన్ నచ్చింది, ఇలాగా చిన్నగా చేసుకుంటున్నాను. ఎంత 80 అయింది, ఇది ఓకే చేసుకుంటున్నాను. ఇది డిజైన్ మొత్తం వచ్చేసి 4 ఇంచెస్ వస్తుంది. ఈ డిజైన్ 4 ఇంచెస్, 4½, కొంచెం 4 ఇంచెస్, 4½ వచ్చేలా వస్తుంది. పైన కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నా, షోల్డర్ పైన అవుతుంది కదా, అలా కట్ చేసుకున్నా 4 ఇంచెస్ వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు. ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఓకే చేసుకుంటున్నాను డిజైన్ని. ఇలా మో చేస్తే ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి డిజైన్ ఎక్కడ వరకు వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. ఇక్కడ ఉంది కదా, మీకు 4 ఇంచెస్ వస్తుంది. ఎంత కావాలి ఎంత వస్తుంది చూసుకోవడానికి మామూలుగా ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వరకు వస్తుంది అని. చూడండి ఇట్లా వస్తుంది, ఇంత వస్తుంది, ఇక్కడికి వస్తుంది. మనం మార్కింగ్ గీసాం కదా, మార్కింగ్ గీసిన దానికి ఇంకా కొంచెం ఇటువైపు కొంచెం పైకి వచ్చేస్తుంది. ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఓకే చేసేసుకుంటే సరిపోతుంది. నెక్కి 7 కలర్స్ ఉన్నాయి. కలర్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చూడండి 7 కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ బార్డర్ వచ్చేసి లైట్గా గీత పడుతుంది, ఇది స్టిచ్ మామూలుగా వస్తుంది. దీనికి ఎల్లో పెట్టుకున్నాను. ఇది బార్డర్ వచ్చేసి ఎప్పుడైనా ఎల్లోనే పెట్టుకుంటాను. గోల్డ్ కలరు, గోల్డ్ వస్తుంది, గోల్డ్ దీంట్లో గోల్డ్లా ఎల్లో పెట్టేసుకున్నాను. వేసుకునేది మాత్రం గోల్డే. దీంట్లో కలర్స్ వచ్చేసి ఆరెంజ్ గ్రే కలరు ఉన్నాయి, గోల్డ్ ఆరెంజ్ గ్రే. ఏది సెట్ అవుతుంది చూసుకొని పెట్టేసుకోవాలి. ఇది పెట్టేసుకున్నాను, ఆరెంజ్ అనుకుంటున్నా. ఇది కూడా గోల్డ్ పెట్టేసుకుంటున్నాను, గ్రే కలర్. లాస్ట్ ఫినిషింగ్ మాత్రం గోల్డ్, ఫినిషింగ్ మాత్రం గోల్డే ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్లో గోల్డ్ ఫినిషింగ్ ఉంటేనే మనకు డిజైన్ అనేది
కరెక్ట్గా కనిపిస్తుంది ఫినిషింగ్లో, అలాగే బాగుంటుంది. బార్డర్స్ ఫినిషింగ్ మాత్రం గోల్డ్ ఖచ్చితంగా ఉండాలండి, అట్లా ఉంటేనే లుక్ అనేది బాగుంటుంది. ఇలా వచ్చింది కానీ నాకు సెట్ అనిపించలేదు, అందుకు నేను మళ్ళీ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీ ఒకసారి చూసుకోవాలి ఏ కలర్కి ఏ థ్రెడ్ డిజైన్కి ఏది పెట్టుకోవాలి అనేది చూసుకొని మళ్ళీ ఒకసారి సెట్ చేసుకొని డిజైన్కి సెట్ అవుతుందా లేదా డిజైన్ బాగుంటుందా లేదా ఒకసారి చూసుకొని మళ్ళీ పెట్టేసుకుంటే కరెక్ట్గా వస్తుంది డిజైను. ఎందుకంటే ఫస్ట్ డైరెక్ట్ పెట్టేసుకుంటే సెట్ అవ్వదు, ఎప్పుడైనా కానీ చూసుకోవాలి ఏ డిజైన్కి ఏది సెట్ చేసుకుంటే మనకు లుక్ అనేది వస్తుందో మెయిన్ అది చూసుకోవాలి. ఫస్ట్ మనకు లుక్ వచ్చేది చూసుకొని పెట్టేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది డిజైన్. పట్టు లంగా వచ్చేసి ఆరెంజ్ గోల్డ్ ఎక్కువగా ఉంది, ఆరెంజ్ గోల్డ్ పెట్టేస్తే రెండు కలిసిపోయినట్టు ఉంది, అందుకు చూసుకొని పెట్టేసుకుంటుంది. ఫినిషింగ్ మాత్రం ఎల్లో, చిన్నది ఇది కూడా ఎల్లో పెట్టేసుకుంటున్నాను. రెండు సేమ్ ఒక దగ్గర ఉంటే థ్రెడ్ అనేది తక్కువ అవుతుంది, కౌంట్ ఒకేసారి పడిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. ఇలా వస్తుంది మొత్తము, ఇది గ్రే కలరు, ఇది ఆరెంజ్, అలాగే ఎల్లో. ఓకే చేసుకుంటే ఫోర్ కలర్స్ అయ్యాయి చూడండి, ఫోర్ కలర్స్ వచ్చింది. ఇది ఓకే చేసేసుకుందాము, థ్రెడ్ పెట్టుకొని ఓకే చేసేసుకుంటే సరిపోతుంది. నెక్ చూడండి, మొత్తం నెక్ డిజైన్ మొత్తం కంప్లీట్ అయింది. ఎలా వచ్చింది చూడండి డిజైన్, మాత్రం ఫినిషింగ్ మాత్రం సూపర్గా ఉంది, గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉంది. మధ్య మధ్యలో చిన్న గ్రే కలర్ థిక్ పింక్ కలర్లో వేశాను. నెక్ డిజైన్ మాత్రం చాలా చాలా బాగుందండి, చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది. ఇది మొత్తం బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత చూడండి, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్స్ కూడా నీట్గా కొంచెం పెద్ద సైజులో వచ్చింది. హ్యాండ్ పఫ్ హ్యాండ్ పెట్టాను కదా, దానికి హ్యాండ్ లుక్ ఎక్కువ రావాలని కొంచెం మంచిగా పెట్టాను. అలాగే నెక్ చూడండి ఎంత బాగుందో, చిన్నపిల్లలకైతే చూడడానికి సూపర్గా ఉంటుంది, మక్కం వర్క్ స్టైల్లో వచ్చింది చూడండి ఎంత బాగుందో. అలాగే లక్ష్మీదేవి పెండెంట్ పెట్టాను, కింద పెప్లం బ్లౌజ్ డిజైన్ వచ్చింది, ఫ్రిల్స్ వచ్చింది. అలాగే మధ్య మధ్యలో స్టోన్స్ పెట్టాను, అలాగే దాంట్లో కాసులు బిల్లలు 1 గ్రామ్ గోల్డ్ పెట్టాను, కింద స్టోన్ లేస్ వేశాను. స్టోన్ లేస్ వచ్చేసి అది చేతితోటి కుట్టేసుకోవాలి, దీంట్లో స్టోన్స్ కూడా ఊడిపోవు, చాలా చాలా బాగుంటుంది. అలాగే మొత్తం బ్లౌజ్కి కంప్లీట్గా స్టోన్ మొత్తం పెట్టేశాను, చూడడానికి మాత్రం సూపర్గా ఉంది, మగ్గం వర్క్ స్టైల్లో ఉంది. ఈ డిజైన్ ఎలా ఉందో మీకు నచ్చిందా లేదా అని కామెంట్స్ పెట్టండి, అలాగే వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్.